ఇంతవరకు నన్ను పెళ్లి చూపులు చూసి కూడా నన్ను వద్దనుకున్న వాళ్ళే చూశాను గాని మొట్టమొదటిసారిగా ఆదిసోమ మంగళరెడ్డి నన్ను చూడకుండానే పెళ్లి కొప్పుకున్నాడు. అతని మంచితనం చూస్తుంటేనే అర్థమవుతుంది. హీస్ గ్రేట్. అబ్బా గ్రేటా తోక ఆడొప్పుకోవాలి కదా. అతని కోసం నేనేమన్నా చెయ్యాలి. ఏం చేస్తావేటి? వాళ్ళ నాన్నని నడి వీధిలో అవమానించిన ఆ బుద్ధిరెడ్డి తలని నా కాబోయే పెరిమిటికి గిఫ్ట్ గా ఇస్తాను. గిఫ్ట్ గా తలకాయ ఇచ్చేస్తావా? నీకంత సీన్ లేదులే. నువ్వేట్రా, నువ్వేటి ప్రతిదానికి మైండ్ వాయిస్ తో మాట్లాడతావు? కావాలంటే మైక్ వాయిస్ తో మాట్లాడక తల్లి. నువ్వు అనవసరంగా ఆవేశపడిపోతున్నావు. నీకు ఆనందం వచ్చిన పట్లేమో, ఆవేశం వచ్చిన పట్లేమో. పెళ్లి కావాల్సిన పిల్లవి, అంత ఆవేశం పనికిరాదు. కొంచెం తగ్గించుకో. నేను ఇక్కడ ఛాలెంజింగ్లతో బతికేస్తున్నా. ఇప్పుడు నువ్వు ఆవేశం చూపించావనుకో, ఆ వచ్చినోడు నీ ఆవేశం చూసి వెళ్ళిపోగలడు. బాగోదు. ఏమంటారా? అదే అంటాను కదా. అలాగే పెళ్ళి అయ్యేవరకే ఆపుకుంటా. ఏటండి ఇలా తయారైంది? నువ్వేటే, నువ్వు సీరియస్ మోడ్ లో ఉంటే చెయ్యేస్తున్నావు. శాస్త్రి గారు నమస్కారం. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చి మీతో మాట్లాడదామని ఇంటికి వద్దాం అనుకున్నాం, కానీ కుదరట్లేదు. మాట్లాడదామని పదండి. విషయం ఏంటో చెప్పండి. మా అబ్బాయికి మీ అమ్మాయిని అడుగుదామని వచ్చాము. మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామండి. అందుకే మీరు సరే అంటే నిజ తాంబూలాలు తీసుకుందామండి. చాలా సంతోషం అండి. ఇంట్లో కూడా ఒకసారి మాట్లాడి చెబుతాను. అలాగే మీ మాట కోసం ఎదురు చూస్తుంటామండి. అవును, అసలు నేను అందంగా ఉన్నానా? నాలో ఏం చూసి నచ్చుతాడు? కళ్ళు ఒక్క లుక్ వేస్తే ట్రాక్లో పడాల్సిందే. ముక్కు యావరేజ్, పర్లే కవర్ చేయొచ్చు. పెదాలు నాకే ముద్దొస్తున్నాయి. బుగ్గలు బుగ్గలు కూడా పర్లా, మన వైపు నుంచి ఓకే. చూద్దాం వీడేం చేస్తాడో. చూస్తుంటే నా అందం నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. అయిపోయావరా శంకర్? ప్రవళిక. నాన్నగారు. ఈ కాలనీలోని కృష్ణారావు గారి అబ్బాయి విదేశాల్లో స్థిరపడ్డాడట. మనతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు. వారే స్వయంగా నాకు చెప్పారు. మరి మన అభిప్రాయం కూడా చెప్పాలి కదా. అది మన అమ్మాయి అదృష్టం అండి. ఎన్నో నోముల్నొస్తే గాని ఇంత మంచి సంబంధం దొరకదండి. నాన్నగారు, మీ మాటే మా మాట. మా బాబోగులు చూస్తుంది మీరే కదా. మీ ఇష్ట ప్రకారమే జరిపించండి నాన్నగారు. ఈ కాలనీలోని కృష్ణారావు గారి అబ్బాయి విదేశాల్లో స్థిరపడ్డాడట. మనతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు. వారే స్వయంగా నాకు చెప్పారు. మరి మన అభిప్రాయం కూడా చెప్పాలి కదా. అది మన అమ్మాయి అదృష్టం అండి. ఎన్నో నోముల్నొస్తే గాని ఇంత మంచి సంబంధం దొరకదండి. నాన్నగారు, మీ మాటే మా మాట. మా బాబోగులు చూస్తుంది మీరే కదా. మీ ఇష్ట ప్రకారమే జరిపించండి నాన్నగారు. ప్రవళిక, నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా. అప్పుడే నాకు పెళ్ళెందుకు నాన్నగారు? ఈ పాలలాగా ప్రవళిక ఎంత స్వచ్ఛంగా ఉంటుందో. ఏంటో, ఏం చూసినా ఏం చేసినా తనే గుర్తొస్తుంది.
ఇది 39వ సారి చెప్తున్నాను. ఆ ఉత్తిరెడ్డి గారు దొరకాలా, ఆడి తల తెగాల, అప్పుడు నువ్వు బట్టలు వేసుకోవాలా, ఇవన్నీ ఒకటేసారి జరగాల. ఇక నువ్వు చెప్పేది వస్తే ఆడితో వస్తా, లేకపోతే మళ్ళీ ఇయ్యేదత్తా. నువ్వు ఆ కండి వెప్పుకో, ఆ చేయించు.